ఎందుకంటే ఆమె దారి తప్పిన బాణం. నేను ఎప్పుడో చెప్తాను ఆ మాట, దారి తప్పింది ఆ బాణం అనేది. ఆ దారి తప్పిన బాణం ఎటు పోతుందో దానికే తెలియదు. పోయి చంద్రబాబు ఊట్లో చేరింది ఆ బాణం. అందువల్ల ఇక చంద్రబాబు స్క్రిప్ట్ ఏది వస్తే అక్కడి నుంచి అదే ఆ నోటి నుంచి వస్తాయి తప్ప వేరే మాట ఎందుకు వస్తాయి. ఎంత బాగా చేశాడో ఈయన శంకరరావు కూడా అంతే ఉంటుంది. ఒకటి, ఒకవైపు అధికార పార్టీ పద్ధతిగా మొత్తం కూడా ప్రజల్లోనే ఉన్నారు వాళ్ళు. అసలు ప్రజలకు దూరం ఇంతవరకు లేదు. ఈ సామాజిక సాధికార యాత్రతో ఉన్నదాకా తిరుగుతూనే ఉన్నారు కదా. అంతకుముందు అసలు మీకు మంచి జరిగిందా లేదా అని ప్రతి కుటుంబం దగ్గరికి పెట్టుకొని కూర్చునే ఉన్నారు. అదేవిధంగా ఎవరికి అంత అందలేదేమో తెలుసుకోవడానికి ఆ విధంగా కూడా పార్టీ ప్రజల దగ్గర తిరుగుతూనే ఉంది. అదేవిధంగా నిన్న ప్రాంతీయ సదస్సులతో ముఖ్యమంత్రి గారు పర్యటన ప్రారంభించారు. జనంతో ఎన్ని సీట్లు ఎవరు పంచుకుంటున్నారు, ఎక్కడన్నా రెండు సీట్లు బయటకు వస్తే అక్కడ సెగ్గుపట్లు పట్టుకుంటున్నారు ఆ నియోజకవర్గాలు, జనసేనను టీడీపీ పార్టీలు. వీళ్ళ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది. వీడ శంఖా రావాలు లేకపోతే శంఖా ఇంకేంటి నత్త రావాలు ఏమనాలో వాడిని కూడా అర్థం కావట్లేదు. అందువల్ల అందులో లోకేష్ అంటేనే పార్టీ దూరంగా పెట్టమని చెప్పినటువంటి మాట. అందుకనే ఇన్నాళ్ళేమో సైలెంట్ కూర్చున్నాడు. అతను వస్తేనే పార్టీకి నష్టం జరుగుతుందని తెలుగుదేశం వాళ్ళు అతను దూరంగా పెట్టుకున్నారు. ఆయన శంఖారావు ఎవరు ఎవరు వింటారట శంఖం, బదిరి శంఖారావు అవుతుంది అదంతా కూడా. అంటే గుడ్డివాడ ముందు శంఖం ఎలా ఉంటుంది అట్లాగే గురించి మాట్లాడలేదు కూడా. అందువల్ల ఏంటంటే ఇతన్ని ఎవరు ఓటేస్తారనేది ఈ పార్టీ గెలుస్తుంది అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. దాని విలువలన్నీ కూడా దిగజార్చాడు. దాన్ని ఎక్కడ పోవాలో పాతాడానికి అక్కడ పంపేశాడు. ఇక తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అనే స్థాయిలో, అవసరమైతే ఆ పార్టీని బీజేపీకి అమ్మేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు అతను. ఇంత హీన స్థాయికి దిగజార్చి చివరికి వేల లక్షల కోట్లలో అతను అవినీతిలో ఇరుక్కొని చుట్టూ కేసులు పెట్టుకొని ఇది చంద్రబాబు జీవితం అని చెప్పడం కోసమే నేను చెప్పాను. ప్రజలు కూడా ఆలోచించండి, ఇలాంటి హీన చరిత్ర ఉన్నవాడు, ఇలాంటి అవినీతి పరుడు, ప్రజలకు ఏమేమి చేయనటువంటి వాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా తొక్కేసిన వాడు, ఇలాంటి వాడు మళ్ళా వస్తే ఏమవుతుందో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా ఇతను అంతే, ఈ ఎలక్షన్స్ లాస్ట్, అతని రాజకీయ జీవితం కూడా ఎండింగ్ కార్డు అంటే సినిమాలో లాస్ట్ పడుతుంది కదా ఎండింగ్ కార్డు, ఎండ్ అనే కార్డు, అట్లా ఆ రాజకీయ జీవితం అతని ఎందుకు కాబోతుందని అని చాలా స్పష్టంగా చెప్తున్నాను. మంచి పరిపాలన, సుపరిపాలన, స్వార్థరహితంగా మొత్తం అన్ని వర్గాల్లో కూడా విద్య వైద్య రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలనను ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి కుటుంబం కూడా లబ్ధి, ఏ ముఖ్యమంత్రి చెప్పగలడండి అంత ధైర్యంగా. ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, నేను మీ కుటుంబానికి మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటేయండి అని చెప్తున్నాడు. మరి వాళ్ళు ఏం చెప్పుకున్నారండి, మేము ఈ మంచి చేసాం మా ఓటేయండి అని ఎక్కడా చెప్పలేదు. జగన్ తిట్టడం కోసమే వాళ్ళు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. అందువల్ల దానికి దీనికి ఉండే తేడా చాలా స్పష్టంగా కనిపిస్తాను.